హాయ్ అండి, నేను మీ మోనిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒరుగల్లు అమ్మాయి. ఈరోజు మేము మేడారం జాతరకు వెళ్తున్నాము. అవే ఆ మేడారం జాతర ప్రత్యేకత, సమ్మక్క సారక్క ప్రత్యేకత ఏంటో ఈ వీడియోలో మీకు చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడే మేడారంకి స్టార్ట్ అవుతున్నాం. మేడారంకి చేరుకునేలోపు మనం మేడారం జాతర గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. అసలు ఈ సమ్మక్క సారక్క ఎవరు, వీరితో పాటు జంపన్న పగిడిద్ద రాజులు ఎవరో తెలుసుకుందాం. జగిత్యాల జిల్లాలోని పొలావాసను పాలించే గిరిజన దొర మేడారం రాజు వేటకు వెళ్ళినప్పుడు ఒక పుట్ట మీద కేరింతలు కొడుతూ ఒక పాప కనిపించింది. ఆ పాపకి సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నాడు. సమ్మక్క వారికి పుట్ట మీద కనిపించినప్పుడు చుట్టూ పుల్లులు సింహాలు ఆమెకి రక్షణగా ఉండడం చూసి ఆమెని దైవాంశ సంబూదిరాలుగా భావించి దేవతగా ఆమెను కొలిచేవారు. సమ్మక్క అస్తవాసి వారి నమ్మకాన్ని తరచూ రుజువు చేసేది. ఆమె చేతులతో ఆకు పసరిస్తే ఎలాంటి రోగమైనా ఇట్టే నయమైపోయేదట. సమ్మక్కను మేడారం రాజు తన మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్ద రాజుకిచ్చి పెళ్లి చేశాడు. వారికి ముగ్గురు సంతానం, సారలమ్మ, నాగులమ్మ, జంపన్న. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలాస వైపు దండెత్తాడు. ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతుంటాడు. మేడారాన్ని పాలించే కోయరాజు, పగడిద్దరాజు కాకతీయుల సామాంతునిగా ఉంటూ కరువు కాటకాల పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోతాడు. కప్పం కట్టకపోవడం మేడరాజుకి ఆశ్రయం కల్పించడం కోయ గిరిజనులతో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగడిద్ద రాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు అతడిని అణిచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో సహా మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తుతాడు. సాంప్రదాయ ఆయుధాలను ధరించి పగడిద్ద రాజు సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవిందరాజులు వేరువేరు ప్రాంతాల నుండి గేరిల్ల యుద్ధాన్ని ప్రారంభించి విరోచితంగా పోరాటం చేస్తారు. కానీ సుశక్తిలేన అపార కాకతీయుల సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటి నుండి సంపెంగ వాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. ఇక సమ్మక్క యుద్ధభూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది. విరోచితంగా పోరాటం సాగించింది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోతాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు దారలతో యుద్ధభూమి నుంచి నిష్క్రమించి చిలకల గుట్ట వైపుకు వెళుతూ మార్గం మధ్యలోనే అదృశ్యమవుతుంది. సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్ళిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు. కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమగల భరణి లభించింది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకొకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. గట్టమ్మ తల్లిని దర్శించుకున్నాక మళ్ళీ మేడారంకి జర్నీ స్టార్ట్ చేశాము.
రకరకాల ఆటోస్ ఉంటాయట, అక్కడ నుండి ఆటోను దేవుడి దగ్గరికి వెళ్తాము. ఇక్కడ బ్యాక్చర్ కనిపిస్తుంది కదా, గద్దెల దగ్గరికి సమ్మక్క గద్దె సారక్క గద్దెలకు వెళ్ళే దారి అంటే ఈ సైడ్ వెళ్తున్నాము. లోపలికి వెళ్ళాక మీకు చూపిస్తాను. సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్ళేదారిలో మధ్యలో జంపన్న వాగు ఉంటుంది. అక్కడ వాగులో దిగి మేము నీళ్ళని నెత్తిపై చల్లుకొని సమ్మక్క గద్దెల దగ్గరికి వెళ్తున్నాము. మేము ఈ జాతరకి ఫిబ్రవరి 14th రోజు వెళ్ళినాము. ఆ రోజు పబ్లిక్ ఎక్కువగా లేరు. ఇప్పుడే దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. ఇలా క్యూ లైన్స్ ఉన్నాయి. ఈ క్యూ లైన్ 0.5 కిలోమీటర్ ఉంది. ఇప్పుడే టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యాము. సమ్మక్క సారక్కలకి మొక్కుకుంటే తమ కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. కోరిన కోరికలు తీర్చినందుకు తల్లులకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించి మొక్కులను తీర్చుకుంటారు. బెల్లాన్ని బంగారంగా భావిస్తారు. మొత్తానికి మా దర్శనం చాలా బాగా జరిగింది. మేము రిటర్న్ వెళ్తున్నాము. మేడారం వెళ్ళేదారిలో రోడ్డుకి ఇరువైపులా చాలా కోతులు ఫుడ్ కోసం చూస్తున్నాయి. ఎవరైనా వెళ్తే వాటి కోసం మీ దగ్గర ఏమైనా ఫుడ్ ఉంటే వాటికి వేయండి. నేను వాటి కోసం బిస్కెట్స్ తీసుకొని వేశాను. బనానాస్ కోసం చూశాను కానీ అటు దగ్గరలో దొరకలేదు. ఎవరైనా ఇంటి దగ్గర నుండి వాటి కోసం బనానాస్ తీసుకొని వెళ్ళండి. మేము మేడారంలో ట్రైబల్ మ్యూజియం కూడా విజిట్ చేశాము. ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.